కోట మండలం చిట్టేడు గ్రామ సచివాలయం పరిధిలోని చిట్టేడు వజ్రవారిపాలెం ఎన్బిటి కాలనీ మైక్రో టవర్ కాలనీలో మంగళవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, వైకాపా నాయకులు ఈద రఘురామయ్య, వెలిశెట్టి కోటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా రఘురామ్ గారు కానివ్వండి, కోటేశ్వర గారు కానివ్వండి, సేనయ్య గారు కానివ్వండి, అలాగే ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎంబీఓ గారు, మిగిలిన ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఆఫీసర్లు, సచివాలయ స్టాఫ్, వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గడప గడపలో ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇస్తున్నారు. ఆ 20 లక్షల్లో చిట్టేళ్ళలో కనిపిస్తుంది కొంచెం రోడ్లు తక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా అది నాయకులందరూ మీరే నిర్ణయించుకుని ఏ ఊర్లో ఏది ముత్తి వేయాలో మీరు ఆలోచించుకోండి. బీసీకి వెళ్ళేటట్టుగా ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మీరు చక్కగా ఇచ్చుకోండి. మీరు చెప్పిన ప్రకారం చేస్తాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు మరో 2 కోట్లు కూడా ఈడు అయింది ఎమ్మెల్యేకి. అది కూడా నా వంతు నేను ఇస్తాను. నిష్పత్తి ప్రకారం ఏమేమి ఇవ్వాలో అవి కూడా ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తూ మరి చక్కటి రాజకీయం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని సంక్షేమ పథకాలు పెడుతున్నారు కనుక మన బడుహు బలహీన వర్గాలకి ఎక్కువగా చేస్తున్నారు కనుక ఎస్సీలకి, ఎస్టీలు, బీసీ మైనారిటీస్కి, అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి చేస్తున్నారు కనుక నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. ఇలాంటి మంచి వ్యక్తి, పేద ప్రజలకు చక్కని సంక్షేమ పథకాలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్ళిపోతే గుంటనక్కల్లాగా చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మళ్ళా జన్మభూమి కమిటీలతో రావడానికి సిద్ధంగా ఉంది. అది ఏది లేకోకుండా పెంచిన పెంపు రేపు జనవరి నుంచి కూడా మరో 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా అన్ని విధాలుగా చేసుకుంటున్నారు కనుక మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ గారిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులకు అందరికీ, అధికారులకు చేతులు జోడించి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నా. అదే సమయంలో ఇంకేమన్నా సమస్యలుంటే దయచేసి అందుబాటులో ఉండండి, నేను ఉంటాను. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇక్కడ రాకపోయినా కూడా దయచేసి సన్నిధి భావించవద్దు. మీరు ఒక మనిషిని, చివరి ప్రజల సేవలో ఉండాలని ఆశపడి వచ్చిన వ్యక్తిని, నిరంతరం కష్టపడే వ్యక్తిని కనుక దయచేసి నా దగ్గరకు వచ్చి పనులు చేయించుకోవాలని చెప్పి మరొక్కసారి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు